ఢిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్రం కేజ్రీవాల్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మాని కాలుష్యాన్ని నియంత్రించాలని ఆదేశించింది. పొల్యూషన్ కంట్రోల్పై అత్యవసర సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తాము సూచించిన అంశాలపై చర్చించి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంది. కాలుష్య నియంత్రణ కమిటీ సమావేశమై రేపటిలోగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించింది. ఏ పరిశ్రమలు మూసేయాలి, వాహనాలను ఎలా నియంత్రించాలి, ఏ విద్యుత్ ప్లాంట్లు మూసేయాలి, మూసేస్తే ప్రత్యామ్నాయ విద్యుత్ ఏర్పాట్లు ఏంటి, ఇలాంటి వివరాలను తమకు తెలపాలని కోరింది. పంట వ్యర్థాల కాల్చివేతను కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని రైతులకు సూచించాలని చెప్పింది. ప్రభుత్వ ప్రచారాలకు ఎంత ఖర్చు చేస్తున్నారో, కాలుష్య నియంత్రణకు ఎంత ఖర్చు చేస్తున్నారో ఆడిట్ చేయమని చెప్పే పరిస్థితి తీసుకురావద్దని వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఢిల్లీ వాయు కాలుష్యంలో పంట వ్యర్థాల కాల్చివేత ప్రభావం 10% మాత్రమేనని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. 74% కాలుష్యానికి పరిశ్రమలు, నిర్మాణ కార్యక్రమాలు, వాహనాలు, రవాణా వ్యవస్థే కారణమని చెప్పింది. మరోవైపు అవసరమైతే పూర్తి లాక్డౌన్ విధించేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. కాలుష్యానికి పంట వ్యర్థాల దహనం మాత్రమే కాకుండా రవాణా, పరిశ్రమలు, వాహనాలు కాలుష్యానికి కారణమని భావిస్తున్నామని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఢిల్లీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇవాళ మెట్రో ట్రాన్స్పోర్ట్ అధికారులతో మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. సమావేశంలో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు మెట్రో సిటీ బస్సుల ట్రిప్పుల సంఖ్యను పెంచడంపై చర్చిస్తామన్నారు అధికారులు. ఢిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్రం కేజ్రీవాల్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మాని కాలుష్యాన్ని నియంత్రించాలని ఆదేశించింది. పొల్యూషన్ కంట్రోల్పై అత్యవసర సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తాము సూచించిన అంశాలపై చర్చించి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంది. కాలుష్య నియంత్రణ కమిటీ సమావేశమై రేపటిలోగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించింది. ఏ పరిశ్రమలు మూసేయాలి, వాహనాలను ఎలా నియంత్రించాలి, ఏ విద్యుత్ ప్లాంట్లు మూసేయాలి, మూసేస్తే ప్రత్యామ్నాయ విద్యుత్ ఏర్పాట్లు ఏంటి అనే వివరాలను తమకు తెలపాలని కోరింది. పంట వ్యర్థాల కాల్చివేతను కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని రైతులకు సూచించాలని చెప్పింది. ప్రభుత్వ ప్రచారాలకు ఎంత ఖర్చు చేస్తున్నారో, కాలుష్య నియంత్రణకు ఎంత ఖర్చు చేస్తున్నారో ఆడిట్ చేయమని ఆదేశించే పరిస్థితి తీసుకురావద్దని వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఢిల్లీ వాయు కాలుష్యంలో పంట వ్యర్థాల కాల్చివేత ప్రభావం 10% మాత్రమేనని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. 74% కాలుష్యానికి పరిశ్రమలు, నిర్మాణ కార్యక్రమాలు, వాహనాలు, రవాణా వ్యవస్థే కారణమని చెప్పింది. మరోవైపు అవసరమైతే పూర్తి లాక్డౌన్ విధించేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. కాలుష్యానికి పంట వ్యర్థాల దహనం మాత్రమే కాకుండా రవాణా, పరిశ్రమలు, వాహనాలు కాలుష్యానికి కారణమని భావిస్తున్నామని సుప్రీంకోర్టుకు తెలిపింది. వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఢిల్లీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇవాళ మెట్రో ట్రాన్స్పోర్ట్ అధికారులతో మీటింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. సమావేశంలో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు మెట్రో సిటీ బస్సుల ట్రిప్పుల సంఖ్యను పెంచడంపై చర్చిస్తామన్నారు అధికారులు.